Krishna Jilla Vijayawada Central Loni Gandhi Nagar Press Club Low BSP RP IBR Mala Mahanadu Samata Sainik Dal Barasam Dalita Bahujana Sangal Advaryam Low Media Samavesam Nirvahincharu. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మల్లెల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకిలగడ్డ జాన్పై టీడీపీ నేత బోడే ప్రసాద్ ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. అదేవిధంగా బోడే ప్రసాద్పై సెక్స్ రాకెట్ కాల్ మనీ వంటి కేసులు ఉన్నాయని, బోడే ప్రసాద్ దళితులపై చిన్నచూపు చూస్తున్నారని, దళితులను బోడే ప్రసాద్ వేధిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కోకిలగడ్డ జాన్బాబు కుటుంబానికి ప్రాణహాని ఉందని, బోడే ప్రసాద్ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎస్సీలపై నీచ రాజకీయాలు చేస్తున్నారని, స్థానిక ఎన్నికలు అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విధంగా చేస్తే దళితులు చూస్తూ ఊరుకోరని, పట్టాభి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. పట్టాభి అనే వ్యక్తి గతంలో హోటల్లో వెయిటర్ స్థాయి అన్న విషయం మర్చిపోకూడదని, కోకిలగడ్డ జాన్బాబుకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి, నేను మల్లెల వెంకటరావు, ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ సమావేశంలో సమతా సైనిక దళ నాయకులు పాలేటి ఉమామహేశ్వరరావు, విక్టర్ ప్రసాద్ గారు, అట్లాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపుకు సంబంధించి మహేష్ గారు, బీఆర్ మాల మహానాడు అధ్యక్షులు బాలయోగి గారు, బీఎస్పీ నాయకులు గాలింపు వెంకటేశ్వరరావు గారు, మిగతా నాయకులు ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కొక్కిరిగడ్డ జాన్ ఈ విషయంలో పోలీసులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఈ అంటే వాళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, రక్షించాల్సిన పోలీసులు, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎక్కడెవరు తన్నుకున్నా కానీ, దొంగతనంగా దాడులు చేసుకున్నా, దొంగ దెబ్బలు కొట్టుకున్నా, రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేదు స్వీయ ప్రయోజనాల కోసం తమంతట తాము ఒక దాడి, ఒక అత్యాచారమో, ఒక గుడి కూల్చటమో చేసుకొని వేరే వాళ్ళ మీదకి నెట్టేయటం అనే ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే కొక్కిరిగడ్డ జాన్ మీద గతంలో ఆయన రౌడీ షీటర్ వాస్తవాన్ని కాదంటలేదు. టీనేజ్లో చేసిన ఒక 15-20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నేరాన్ని టీనేజ్లో చేసిన దాన్ని ఇంకా మనసులో పెట్టుకొని రౌడీ షీటర్గా కొనసాగిస్తూ జాన్ లా చదువుకుంటున్నాడు, పాప భార్య బిడ్డలు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, రౌడీ షీటర్ అయితే సమాజంలో మారి గౌరవంగా బతికే అవకాశం ప్రభుత్వం కానీ, పోలీసు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 2-3 నెలల క్రితమే పోలీసులు వెళ్ళి బొమ్మ తుప్ప పిల్లలు ఆడుకునే తుపాకులు చూసి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ కులానికి చెందినటువంటి అన్ని సంఘాలు ఏకమై పోలీసులు మరియు బోడే ప్రసాద్ చేసే దుష్ప్రచారాన్ని ఒక లా విద్యార్థి మీద, వెంకట్రావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం తెలిసి తెలియని వయసులో రౌడీ షీట్ పెట్టించుకున్నాడు, ఆ వ్యక్తి మారని విధంగా ఇప్పుడు లా చదువుకుంటుంటే సభ్య సమాజంలో నేను కూడా చట్ట ప్రకారం పోరాటం చేయాలని ఆయన ముందుకు వస్తూ ఉంటే, బోడే ప్రసాద్ అవడండి వాట్సాప్లో ఈయన ముద్ద అని చెప్పడానికి ఈయన సిపిఐ లేకపోతే ఈయన డీజీపీయా, ఎవడైనా పెద్ద క్రిమినల్, కాల్ మనీ సెక్స్ రాకెట్లో ప్రథమ ముద్దాయి. ఆయన మాటలు పట్టించుకుని ఒక ఎస్సీ మీద వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇతను ముద్దాయి అంటే పట్టాభికిను మా జాన్బాబుకున్న గొడవలేంటి, నిన్న మొన్నటి వరకు మీరే కదా తెలుగుదేశంలోనే ఉన్నాడు ఈయన,